ఈ రోజు ఈనాడు మీరెలా దళిత బంధు జగన్ మీరెలా దళిత బంధు జగన్ అనేటటువంటి ప్రశ్న దళితుల్ని ద్వేషించేటటువంటి చంద్రబాబును ప్రేమించే రామోజీరావు దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని దురహంకారంతో మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రిని మరలా ప్రజల మీద నెత్తి మీద ఎక్కించాలని ప్రయత్నం చేసేటటువంటి ఈ యొక్క వృద్ధ అయినటువంటి రామోజీరావు తన పేపర్ని అడ్డుపెట్టుకొని అన్యాయాలు అక్రమాలు చేస్తూ పేపర్ను బూచిగా చూపించి మరి దళితుల భూముల్ని కారు చౌక రూపాయికి అర్థ రూపాయికి లాక్కొని వేల ఎకరాలతోటి రామోజీ ఫిలిం సిటీ నిర్మించుకున్న ఒకప్పటి రామయ్య ఆ రామయ్య రామోజీగా ఎలా మారాడో దళితుల చెమట మీద దళితుల రక్తాల మీద రక్త మాంసాల మీద ఏ రకంగా ఒక అప్పర కుబేరుడుగా మారాడో అతను జగన్ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రైతు బంధువు లేది దళిత బంధువు అని ఈయన చెప్పేటటువంటి కారణం ఏంటంటే జగన్ ఎందుకంటే ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రిగానే ప్రశ్న మనం సమాధానం చెప్పాలి కానీ అతను ఏమన్నాడంటే జగన్ అని ప్రస్తావించాడు జగన్ అనేది తాటికాంత అక్షరాలతో రాశాడు కాబట్టి ఆ జగన్ గురించే చెప్తాం మనం ఇప్పుడు ఆ జగన్ కుటుంబంలో ఒక వసుదైక కుటుంబం దాదాపు ఏడు వందల మంది కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఆ కుటుంబంలో దళితులు కూడా రక్త సంబంధికులు ఉన్నారన్న సంగతి ఈ రామోజీకి తెలుసా తెలియదా తెలియకకుండానే ఈ దరిద్ర వార్తలు రాస్తున్నాడా దళిత బంధు పది లక్షల రూపాయలు చొప్పున ఒక మూడు వేల మందికి వేసినంత మాత్రమే కేసీఆర్ దళిత బంధు అయిపోయాడా ఇక్కడ మూడు వేల మంది దళితులు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో పదహారు పాయింట్ ఐదు శాతం దళితులు ఉన్నారు ఐదు పాయింట్ ఆరు శాతం ఎస్టీలు ఉన్నారు వీళ్ళందరికీ కలిపి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అతను రైతు బంధు పథకం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖర్చు పెట్టింది కేవలం మూడు వేల కోట్లు అతను రాసిన లెక్కల ప్రకారమే అయితే ఇక్కడ రెండు లక్షల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల టీబీటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి అమౌంట్లో ఎందుకంటే దళితుల్లోనే ఎక్కువ శాతం పేదలు ఉండటం వల్ల ఉండటం వల్ల ఆ శాతం నలభై శాతానికి చేరింది అంటే రెండు లక్షల ముప్పై ఒక్క వేల కోట్లలో దాదాపు తొంభై రెండు లక్షల తొంభై రెండు లక్షల తొంభై రెండు వేల కోట్ల రూపాయలు తొంభై రెండు వేల కోట్ల రూపాయల్ని దళితులకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ పది లక్షలనే ఫి ఫిగర్ని పెద్దగా ఫిగర్గా చూపించి కేవలం మూడు వేల మందికి మాత్రమే ఇచ్చినటువంటి కేసీఆర్ ఎక్కడా సరే కేసీఆర్కి జగన్ గారికి మధ్య వీళ్ళు మంచి సంబంధాలతో ఉన్నారు వీళ్ళని ఎలాగే అని నారద పాత్ర ఏమైనా పోషించావా సరే ఆ సంగతి ప్రజలు తెలుసుకుంటారు అసలు ఈ ప్రభుత్వాలు గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వాలు కానీ ఏనాడైనా సరే దళితులకు ఇచ్చినటువంటి భూములను స్థిరీకరించగలిగాయా దళితులకు ఇచ్చినటువంటి భూములను కారుచౌక భూస్వాములు ధనవంతులు లాగేసుకుంటే గుడ్లప్పగిచ్చి చూస్తూ ఉన్నది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి దళితులకి ఏం చేశాడని చెప్పేసి ప్రశ్నించావే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తర్వాత చుక్కల భూములుగా ఉన్నటువంటి ల్యాండ్స్ ల్యాండ్స్గా ఉన్నటువంటి వాటిలకు వాటిల్లో ఎవరికైతే ఆ రోజున ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు లో పట్టాలే ఎవరికైతే ఉన్న ఎవరి అయితే అధికారం ఉన్నదో ఎవరి హక్కు భుక్తులతో ఉన్నాయో వాళ్ళవే ఈ భూములను మారుస్తూ చట్టాన్ని చేశాడే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు భూమి భూమి ద్వారా దళితుల గౌరవాన్ని పెంచడం కదా మూడు వేల కోట్ల రూపాయలని మూడు వేల మందికి డ పది లక్షల చొప్పున డబ్బులు ఇచ్చేస్తే అది గొప్ప లేదా తొంభై రెండు వేల కోట్ల రూపాయలు గొప్ప రామోజీరావు గారు మీ అతి తెలివితేటలతోటి మీ యొక్క దొంగ తెలివితేటలతోటి మీరు దళితులు బంధు మీరు ఎలా అవుతారు పది లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి పది లక్షల రూపాయలు తెలంగాణ మొత్తం ఇచ్చేసినట్టుగా చెప్ అబద్ధ పురాతలు రాస్తున్నావే కాటికి కాళ్ళు జాపినటువంటి వయసులో కూడా నిజాలు చెప్పవా ప్రజలు ఈసడించుకొని తను డబ్బు పిచ్చ కుల పిచ్చని గమనించి దూరంగా పెట్టినటువంటి వ్యక్తిని అదే కుల పిచ్చితోటి అదే డబ్బు పిచ్చితోటి నీకు ఇప్పుడు డబ్బు రాకుండా దారులు మూసుకుపోయాయని జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క పారదర్శక పాలన వల్ల డబ్బు మొత్తం నేరుగా ప్రజలకే వెళుతుంది తప్ప మీకు రావటం లేదనేటటువంటి బాధతో దుగ్ధతో అసూయతో అసహనంతో రగిలిపోతూ నీవేవడం అశ్నించటానికి దళిత బంధువా జగన్ అని చెప్పేసి అడుగుతున్నావే నువ్వేమైనా తెలుగుదేశం పార్టీ కార్యదర్శివా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడివా తెలుగుదేశం పార్టీ లేకపోతే పేపర్కే బ్లాక్ అండ్ వైట్ ఎందుకు పేపర్కే పసుపు రంగు వేసుకోనుకో పసుపు రంగు వేసుకో ఈనాడు పేపర్నే పసుపు రంగు పేపర్ల పసుపు పాంప్లెట్ లాగా రిలీజ్ అయ్యాయా నువ్వెవడం అడగటానికి దళితులకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైనా అన్యాయం జరిగితే దళితులు ప్రశ్నిస్తారు నువ్వెలా దళిత బంధు జగన్ అని అడగటానికి నువ్వేమైనా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడివా లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుడివా ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు లాగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నటువంటి ఒక పత్రికను నడిపేటటువంటి నీవు రాసే భాష నది నీ అసహనం నీ అక్కస్సు వెళ్ళకక్కటమా ఏది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన నీ మీద చేస్తున్నటువంటి పదిహేడేళ్ల నుంచి చేస్తున్నటువంటి పోరాటంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది నిన్ను ముప్పతిప్పలు పెడతా ఉంది నీవు నీ చేత నిజాలు కక్కించే ప్రయత్నం చేస్తా ఉంది అనేటటువంటి కోపంతో కదా నువ్వు ఈ రాతలు రాసేది నువ్వు ఎప్పుడు ఇలాంటి రాతలే రాస్తావు కాదంటలా కానీ ఎప్పుడు కూడా దళితులను అంటరాని వాళ్ళు కానీ చూడాలా దళితుల కోసం బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెడితే ఈ తెలుగుదేశం పార్టీ కదా దురహంకారం తోటి కార్పొరేట్ స్థాయి ఇంగ్లీష్ మీడియం చదువుకునేటటువంటి భాగ్యాన్ని దళితులకి పోటమేనా అని చెప్పేసి కోర్టులకి వెళ్ళి అడ్డుకుంది మీరు కదా అది దళితులను అంట అంటరాని వారిగా చూడటం కదా ఇటీవల కేంద్ర ప్రభుత్వమే భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమ కార్యక్రమాలు చేయటంలో దళితుల గౌరవాన్ని పెంచడంలో దళితుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్న సంగతి ప్రకటిస్తే ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించావా సరే ఇక్కడ రైతు బంధు ఏది కేసీఆర్ రైతు బంధు ఇస్తున్నాడు సరే అది రైతు బంధు అంటున్నా దళిత బంధు ఇస్తున్నాడు సరే అమ్మఒడి ఇవ్వట్లేదుగా అమ్మఒడి ఇవ్వట్లేదేం కేసీఆర్ అని చెప్పేసి అడగలేదే జగనన్న విద్యా దేవని ఇవ్వట్లేదుగా జగనన్న వసతి దేవని ఇవ్వట్లేదుగా ముప్పై ఒక్క లక్షల పట్టాలు ఇవ్వలేదుగా అవి కూడా ప్రశ్నించవచ్చు కదా అవి కూడా ప్రశ్నించవచ్చు కదా ముప్పై ఒక్క లక్షల పట్టాల్లో దాదాపు పన్నెండు లక్షలు దళితులవేనే ఈ కనపట్టలేదా దళితులకి వచ్చే ప్రయోజనాలు ఎవరు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రయోజనాలు కూడా అనేక వందల పథకాలు ఇచ్చాడైనా ఆయన ఇచ్చిన వీళ్ళు రద్దు చేశారని అడుగుతావే అంటే డబ్బు నేరుగా పొచ్చుకునే వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా నీ యొక్క దుర్బుద్ధి నీ యొక్క నారద బుద్ధి నీ యొక్క కపట బుద్ధి నీ యొక్క స్వార్థ చింతన నీ యొక్క తప్పుడు విధానాలు ప్రజలకు తెలియదని ఒకప్పుడు నీ ఆటలు సాగాయి మీడియాలో నీ గుత్తాధిపత్యం మాత్రమే ఉన్నప్పుడు నువ్వేని చెప్పినా చెల్లింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా ఎప్పటి విషయాలు అప్పటికి స్పష్టంగా తెలుస్తున్న తర్వాత నీ ఆటలు సాగవు రామోజీరావు ఈ యొక్క సచివాలయ ఉద్యోగస్తులు లక్ష నలభై వేల మంది సుమారుగా సచివాలయ ఉద్యోగాలు ఇస్తే అరవై రెండు శాతం దళితులేనే నీ కళ్ళేమైనా దొబ్బే ఎలా దళిత బంధు అవుతావు అని చెప్పేసి ప్రశ్నిస్తావే తెలంగాణ రాష్ట్రంతో పోటీ పెట్టి అక్కడ ఇచ్చారు రైతు ఇది దళిత బంధు ఇక్కడ రైతు దళిత బంధు లేదు అని అంటావే మరి ఉన్న రైతు భరోసా అక్కడ లేదే ఇక్కడున్న అమ్మఒడి అక్కడ లేదే అదే మాట అడగమే మరి ఎక్కడో కర్ణాటకలో రెండు వేల రూపాయలు చొప్పున మహిళలకు రెండు వేల రూపాయల చొప్పున ఇస్తా ఉన్నారు ఆ రెండు వేలు తెలంగాణలో ఎందుకు ఇవ్వట్లేదు కేసీఆర్ అని అడగమే కాంగ్రెస్ ప్రభుత్వాలు కొన్ని ప్రభుత్వాలు ఇస్తున్నాయి మహిళలకు రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు మహిళలకు ఇస్తుంటే కేసీఆర్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అడిగేటటువంటి దమ్ము ధైర్యం నీకుందా దళితుల భూముల్ని నిర్దాక్షిణ్యంగా ఆక్రమించుకొని నీ యొక్క నీ ఫిలిం సిటీ మొత్తాన్ని కూడా లక్ష నాగలతోటి దున్ని పారేస్తానన్నటువంటి కేసీఆర్ చంక నాకుతూ కేసీఆర్కి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేక నీ ఆస్తులను కాపాడుకుంటూ దళితులకు తీవ్రమైనటువంటి అన్యాయం మోసం చేసినటువంటి నీవు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్ము వేసినట్టుగా ఆ ఉమ్మొచ్చి నీ మీదే పడిద్ది రామోజీరావు నువ్వు ఎంత దుర్మార్గపు వార్తలు రాసినా సరే అవి దళితులకి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేయాలనేటువంటి నీ ప్రయత్నాలు మాత్రం ఎంత మాత్రం చల్లవుగాక చల్లవు